2020 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో గుంటూరులోని నగరం పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజద్రోహ చట్టం కింద తనని అరెస్ట్ చేసి వేధించారని రఘురామ ఫిర్యాదులు పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ అప్పటి సిఐడి డీజీ పివి సునీల్ కుమార్ తో పాటు మరికొందరు అధికారులపై కేసు నమోదైంది. కస్టడీకి తీసుకున్న సమయంలో అధికారులు తనపై దాడి చేశారని ఆరోపించారు. 2021 మే 14న హత్యాయత్నం చేశారని, రబ్బ బెల్ట్ లాఠీలతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు A1గా సునీల్ కుమార్, A2గా ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, A3గా మాజీ సీఎం జగన్, A4గా అప్పటి సిఐడి ఏఎస్పీ విజయ్ పాల్, గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి A5గా చేర్చి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, తప్పుడు నివేదికలు, భయభ్రాంతులకు గురి చేయటం వంటి అంశాలకు రఘురామ ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్ ఒత్తిడి వల్లే తనని పోలీసులు అరెస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలో గత ప్రభుత్వం వ్యవస్థని నిర్వీర్యం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలోని పంచాయతీల్లో ఎక్కడా డబ్బులు లేవని చెప్పారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ఆయన ఎస్ఎల్ఆర్ఎం కార్యాలయంలో ఎగ్జిబిషన్ని తిలకించిన పవన్, సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ని ముందుకు తీసుకువెళ్లాలి అని సూచించారు. రాష్ట్రంలో చెత్తను రీసైక్లింగ్ చేసి పంచాయతీలకు ఆదాయం వచ్చేలా త్వరలోనే చర్యలు తీసుకుంటామని పవన్ అన్నారు. పనికిరాదని పడేసే చెత్తతో ఏటా 2,643 కోట్ల ఆదాయం పొందొచ్చని చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీలో ఎక్కడా డబ్బులు లేవని, రాజకీయ కారణాలతో పంచాయతీలని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. స్వయం సమృద్ధి కేంద్రాలుగా పంచాయతీలను చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పంచాయతీల్లో చాలా ఛాలెంజింగ్ పరిస్థితులున్నాయని, బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా పంచాయతీల్లో నిధులు లేవని పవన్ బాపోయారు. తమ వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమీ లేదని, ఒక్కరోజులో పంచాయతీల దుస్థితిని మార్చలేమన్నారు. పంచాయతీల్లో మార్పు తెచ్చేందుకు కొంత సమయం పడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన సీట్లు సాధించకపోవటానికి, ఓడిన సీట్లలో కూటమికి కారణాలపై విచారణకు ఏఐసీసీ నియమించిన ముగ్గురు సభ్యుల కురియన్ కమిటీ 2వ రోజు జిల్లాల వారీగా పార్టీ నేతల అభిప్రాయాలు సేకరించింది. 3 రోజుల పర్యటనలో భాగంగా 2వ రోజు కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని సేకరించింది. కరీంనగర్లో ఓటమికి ఎన్నికలకు కేవలం 16 రోజుల ముందు పార్టీ అభ్యర్థిని ప్రకటించడం, బీజేపీ ప్రధాని మోదీ సభతో 4 నెలల ముందే ప్రచారం ప్రారంభించడం, శ్రీరాముడి అక్షితల పంపిణీ వంటి అంశాలు పార్టీ ఓటమికి కారణమని ఆ జిల్లా నేతలు కురియన్ కమిటీకి వివరించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై కమిటీ సభ్యులు ప్రశ్నలు వేశారని, బూత్ల వారీగా ఫలితాల వివరాలని అందించామని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ తెలిపారు. కోదాడ నియోజకవర్గంలో మెజారిటీ రావటం పట్ల అభినందనలు తెలిపారని, మెజారిటీ రావడానికి కారణం బీఆర్ఎస్కు ఉన్న వ్యతిరేకతతోనే మెజారిటీ సీట్లు వచ్చాయని కురియన్ కమిటీకి వివరించామన్నారు. అటు నిజామాబాద్ లో పార్టీ పరిస్థితులపై కురియన్ కమిటీకి వివరించామని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ అర్బన్ లో కాంగ్రెస్ కు 17,000 మెజారిటీ వచ్చిన విషయాన్ని కమిటీకి చెప్పినట్లు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. అభివృద్ది లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 16న కలెక్టర్లు, ఎస్పీలతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, విద్య, వైద్యం, వనమహోత్సవం, మహిళా శక్తి, శాంతి భద్రతలు, డ్రగ్స్ నిర్మూలన వంటి 9 అంశాలపై సీఎం అధికారులతో చర్చించనున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. కొద్ది రోజులుగా హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ కేసులు వెలుగుతోకొస్తున్నాయి. ఇప్పటికే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అటు రాష్ట్ర పోలీసులు డ్రగ్స్ నిర్మూలనపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ క్రమంలోనే హైదరాబాద్ పబ్బుల్లో పోలీసులు వరుస దాడులు చేస్తున్నారు. డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయిన పలువురికి నోటీసులు కూడా పంపారు. మరోవైపు హైదరాబాద్లో వరుస హత్యల కలకలరేపై దీంతో నగర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నగరంలో శాంతి భద్రత, మహిళా శక్తి వంటి పలు కీలక అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. హత్యలు దాడులు జరగకుండా పోలీసులు గస్తీ కాయాలంటూ పోలీస్ శాఖకు సీఎం పలు సూచనలు చేయనున్నారు. తెలంగాణ
తెలంగాణలో రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు కొనసాగుతోంది. రైతు భరోసా అమలుపై తుది నిర్ణయం తీసుకునేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇవాళ పాలమూరు రైతులతో అభిప్రాయాలు సేకరించింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాపై మంత్రులు తుమ్మల, పొంగులేటి, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, జూపల్లి ఎంపీ మలురవి, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొని రైతుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రతిపక్ష నాయకులు రైతు భరోసాపై రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. రైతు భరోసా స్కీమ్పై ఎలాంటి అపోహలు వద్దన్నారు. ప్రతిపక్షాలు మంచి సూచనలు చేస్తే బేసజాలు లేకుండా స్వీకరిస్తామని చెప్పారు. రైతు భరోసా పథకంపై ఇప్పటికే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో నిర్వహించిన ఈ వర్క్షాప్ మూడో రోజు ఉమ్మడి పాలమూరుకు సంబంధించి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అభ్యర్థన మేరకు వనపర్తిలో నిర్వహించారు. ఇప్పటి వరకు సేకరించిన రైతుల అభిప్రాయాల ప్రకారం 10 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా ఏటా ఎకరాకు 15,000 చొప్పున అందించాలనే అభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలోని మొత్తం ఉమ్మడి జిల్లాల్లో మంత్రులు రైతుల నుంచి అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. రైతులిచ్చిన అభిప్రాయాలను పరిశీలన చేసి రైతు భరోసా అమలుపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలుపొంది జోష్లో ఉన్న బీజేపీ అదే జోష్ని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కంటిన్యూ చేయాలని భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కమలదళం అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. క్యాడర్ని సమాయత్తం చేయటమే ప్రధాన ఎజెండాగా ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తోందని, ఈ నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలపై సమావేశంలో చర్చించారు. రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగంపై ప్రజల కండగా పోరాటం చేయాలని కమిటీ నిర్ణయించిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14% పైగా ఓట్లు, 8 అసెంబ్లీ స్థానాన్ని సాధించిన బీజేపీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 35% పైగా ఓట్లతో 8 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ హైడ్రా విధానాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా హైడ్రా విధి విధానాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం రేవంత్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా ఉండాలని సీఎం చెప్పారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీల తొలగింపు, పెనాల్టీ వసూలు బాధ్యత హైడ్రాకు బదలాయించాలని ఆదేశించారు. జోన్ల విభజనలో పోలీస్ స్టేషన్ పరిధులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధులు పూర్తిగా ఒకే జోన్లో వచ్చేలా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినంగా చేసేలా అధ్యయనం చేయాలని, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా చూడాలని చెప్పారు. హైడ్రా ఒక బలమైన వ్యవస్థగా ఉండాలని, అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా సూచించారు. అసెంబ్లీ సమావేశాల లోపు పూర్తి స్థాయి విధి విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీఆర్ఎస్ నుంచి వలసలు ఇంకా కొనసాగుతాయని హైదరాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని ఆయన అన్నారు. ఆ పార్టీలో మిగిలేదు కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే అని దానం జోస్యం చెప్పారు. కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఉంటుందని అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. గతంలో కేసీఆర్ని కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ దొరికేది కాదన్నారు దానం. ఒకవేళ దొరికినా గంటల తరబడి వెయిట్ చేయించేవారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలో నడిపారని విమర్శించారు. ఒడిశాలోని నైని వద్ద సింగరేణి సంస్థ చేపట్టిన బొగ్గుగని ప్రాజెక్టులో తవ్వకాలు చేపట్టేందుకు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీని కోరారు. దీనిపై స్పందించిన ఒడిశా సీఎం నైని బొగ్గుగనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తానని భరోసా ఇవ్వడంతో పాటు తగిన చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నైని బ్లాక్లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరేందుకు భట్టి విక్రమార్క అధికారుల బృందంతో కలిసి ఒడిశా సీఎంని ఆ రాష్ట్ర సచివాలయంలో కలిశారు. ఒడిశా ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం భట్టి సింగరేణికి బొగ్గు బ్లాక్ల ఆవశ్యకతను వివరించారు. 2017లోనే సింగరేణికి నైని గనులను కేటాయించారని చెప్పారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయాలకు సంబంధించి గత ప్రభుత్వంలో నాటి బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి తాడిచెర్ల బ్లాక్, నైని బ్లాక్లకు సంబంధించి అడ్డంకులను
దేశంలో అత్యధిక స్థితిని విధించిన జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో ప్రజలు అనుభవించిన హింసని గుర్తు చేసుకుంటున్నామన్నారు. 1975 జూన్ 25నప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ పాలనతో దేశంలో ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారంటూ షా పేర్కొన్నారు. ఇలాంటి కారణం లేకుండా లక్షలాది మందిని జైల్లో పెట్టారని, మీడియా గొంతుకని అణగదొక్కారంటూ చెప్పారు. బీజేపీ ఎంపీ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీరుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ప్రజా సమస్యలపై తనని కలిసేందుకు వచ్చేవారు తమ వెంట ఆధార్ కార్డు తెచ్చుకోవాలని ఆమె చెప్పడంపై కాంగ్రెస్ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి ఎంపీగా గెలుపొందిన కంగనా తన నియోజకవర్గ ప్రజలు తమను కలవాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు తెచ్చుకోవాలని, తమని ఎందుకు కలవాలనుకుంటున్నారో ఓ పేపర్పై రాసివ్వాలని, దీనివల్ల అసౌకర్యాలకు తావుండవంటూ ప్రజలకి సూచించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి కస్టడీ పొడిగిస్తూ రావసవన్య కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 25 వరకు కస్టడీ పొడిగించింది. అయితే ఇవాళే మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ లభించినా సీబీఐ కేసులో అరెస్ట్ అయినందున కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండనున్నారు. మద్యం కుంభకోణం కేసులో 9 ఏప్రిల్ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈడీ సీఎం తరపు వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం మే 17న తీర్పుని రిజర్వ్ చేసింది. తాజాగా ఆయన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ డీఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 22కు వాయిదా వేస్తూ రావు సెవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్ర అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ని దాఖలు చేసినట్టు సీబీఐ రావు సెవెన్యూ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణలోకి తీసుకుని తీసుకోవాలంటూ న్యాయస్థానాన్ని కోరింది. అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి కావేరి భావేజ తెలిపారు. సీబీఐ కేసులో కవితకి డీఫాల్ట్ బెయిల్పై విచారణ జరిపింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ జూలై 22కి రావు సెవెన్యూ కోర్టు వాయిదా వేసింది. హీరో రాజ్ తరుణ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కేసులో నార్సింగి పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో లావణ్య ఇచ్చిన ఆధారాలని వెరిఫై చేస్తున్నారు. అయితే లావణ్య పెట్టిన కేసులు తనకు ఎలాంటి నోటీసులు ఫోన్లు రాలేదని రాజ్ తరుణ్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ కేసులో రాజ్ తరుణ్ కు 41 సిఆర్పిసి ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉందని పలువురు న్యాయవాదులు అంటున్నారు. మరోవైపు లావణ్య చేసిన ఫిర్యాదుతో రాజ్ తరుణ్ తో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. A1గా రాజ్ తరుణ్, A2గా మాల్వీ మల్హోత్రా, A3గా మయాంక్ మల్హోత్రా పేర్లను చేర్చారు. 2008 నుంచి రాజ్ తరుణ్తో లావణ్యకి పరిచయం ఉందని, 2010లో ప్రపోజ్ చేసి 2014లో రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నట్టుగా ఎఫ్ఐఆర్లో వెల్లడించారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తన ఆరోగ్యం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మానసిక స్థితి బాగుందని నిరూపించుకోవటానికి ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధమని బైడెన్ ప్రకటించారు. ఎన్నికల ముందు తన మానసిక స్థితిపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడంతో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన ఆరోగ్యంపై ఎవరైనా సూచనలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తానని బైడెన్ అన్నారు. అవసరమైతే మరోసారి న్యూరోలాజికల్ టెస్టులు చేయించుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అనంత అంబానీ, రాధికా మర్చెంట్లు మరికొద్దిసేపట్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా ప్రపంచస్థాయి సెలబ్రిటీలు విచ్చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలే కనీ విని ఎరుగని రీతిలో జరిగాయి. ఇక పెళ్లి వేడుకలు అంతకు మించి అట్టహాసంగా జరుగుతున్నాయి. ఆకాశమంత పందిరి, భూదేవంత వాకిలిగా అనంత రాధిక పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఇక ఈ వివాహ వేడుక తిలకించేందుకు వరల్డ్ వైడ్ గా ఉన్న ఎందరో అతిరథ మహారథులు ముంబై బాట పట్టారు. పొలిటికల్, సినీ, క్రీడా అన్న తేడా లేకుండా సెలబ్రిటీలంతా కదలి వస్తున్నారు. ముంబైని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం స్తంభించిపోయింది. రోడ్లన్నీ నీట మునిగాయి. ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు కాలనీల్లో మోకాళ్లలోతు నీరు చేరింది. మరోవైపు రానున్న 2 రోజులు ముంబైలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్ర హెచ్చరికలతో ముంబై అధికారులు అప్రమత్తమయ్యారు.
నేపాల్లో బస్సు ప్రమాదంపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు అక్కడ బాధితుల గాలింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాయుధ దళాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. త్రిశూలి నదిలో రెండు బస్సులు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా మదన్ ఆశ్రిత హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడటంతో రెండు బస్సులు నదిలో పడిపోయాయి. కొట్టుకుపోయిన బస్సుల్లో 63 మంది ప్రయాణికులున్నారు. రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. తెలంగాణలో రానున్న 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం వల్ల ఇవాళ్టి నుంచి మరో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్పారు. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా మారడంతో ఉత్తర తూర్పు మధ్య తెలంగాణలో వర్షాలు కురుస్తాయని, మరోవైపు గంటకు 11 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.